నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్. ఇక్కడ నుంచి రాజన్న సంతలో రైతులు మాత్రమే కూరగాయలు తెచ్చుకొని అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటారని, బయట మార్కెట్ ధరకు రాజన్న సంతలో ధరలు తేడా ఉండాలని, రాజన్న సంతలో మార్పులు చేర్పులు చేయబోతున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ యువ నాయకులు బాచన కృష్ణ చైతన్య అన్నారు. నిన్నటి వరకు ఆర్థిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి ఆదివారం అన్నగారి పేరుతో సంత జరుగుతుండగా, ఈ వారం నుంచి అన్నగారి సంత కాస్త రాజన్న సంతగా పేరు మార్చి సంతను నిర్వహిస్తుండగా, రాజన్న సంతను ఆదివారం బాచన కృష్ణ చైతన్య పరిశీలించారు. సంతలో పర్యటించి రైతులతో మాట్లాడారు. కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చుకొని అమ్ముకుంటున్నారు, ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకటి తెలుసుకున్నారు. రాజన్న సంతలో ఎవరు కూరగాయల ధర ఎక్కువ అమ్ముకూడదని కమిటీ వారు నిర్ణయించిన ధర ప్రకారం అమ్మకాలు జరపాలని కృష్ణ చైతన్య పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సంతలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సవరించుకొని ప్రజలకు అతి తక్కువ ధరలో కూరగాయలు లభించే విధంగా చూస్తారన్నారు. అన్ని రకాల కూరగాయలు రైతులే తెచ్చుకొని అమ్ముకునే విధంగా మొదటి ప్రాధాన్యత ఇస్తారన్నారు. సంతను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు. ప్రతి వారం సంతను తనే స్వయంగా పర్యవేక్షించడం జరుగుతుందని, రైతులు ఎవరు నష్టపోకుండా చూస్తారని కృష్ణ చైతన్య తెలిపారు. సంతలో దోపిడీ అనేది ఇంకా ఉండదని, నిన్నటి వరకు సంతను ఏ విధంగా అయితే కొనసాగించారో అంతకన్నా ఎక్కువగా కొనసాగించే విధంగా చూస్తారని కృష్ణ చైతన్య చెప్పారు. లోపాలు ఉన్నాయి, దాన్ని సవరించుకొని ఇంకా ప్రజలకి ఇంకా తక్కువ రేట్లో ఇంకా అన్ని రకాల కూరగాయలు అందరికీ, అలాగే ఇందులో వ్యాపారస్తుల కంటే కూడా రైతులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకే ఇక్కడ అమ్మే విధంగా రూపొందించాలని అనుకుంటున్నాము. సో దీని గురించి ఈరోజు రేపట్లో కార్యక్రమం గురించి అందరికీ, ముఖ్యంగా రైతులకి, ఇది రాజన్న సంత అంటే మన ప్రభుత్వం ఇది రైతులకి అనుకోవాలి. రైతు పండించే పంట నేరుగా ఈ సంతలో ప్రజలకి అందుబాటులో నాణ్యమైన అలాగే తక్కువ రేట్ మార్కెట్లో కంటే కూడా తక్కువ రేట్ ఇప్పుడు ఎట్లయితే దీనికంటే కూడా ఇంకా మెరుగు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఎవరికి రైతులకు కానీ కొనుగోలు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచి నాణ్యతమైన కూరగాయలు, అలాగే మంచి రేటు, అలాగే రైతులకు కూడా వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకు కూడా మరీ ఎక్కువ ఇటు పోకుండా దళారు మధ్యలో రైతులకి ఏదో ఒక 5-6 కూరగాయలు ఏదో ఇక్కడ దొరకవండి. నాకు కూడా పూర్తిగా ఇంకా తెలుసుకోవాలి, ఈరోజు రేపట్లో దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ చిన్న చిన్న మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ యాత్రిక వాళ్ళకి వాళ్ళకు కూడా అది ఎక్కువ లాభాలు లేకుండా మినిమం కాదు వాళ్ళు అంటే తెచ్చుకున్నందుకు మెయింటెనెన్స్ సరిపోయే విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అలాగే ప్రజలకు కూడా మంచి తక్కువ మ్యాక్సిమం వెళ్ళినంత వరకు ఇప్పుడు దాకా ఎట్లయితే చేశారు అంతకంటే కూడా ఎంతో కొద్దిగా తక్కువ చేయాలని ఆలోచించే తప్పకుండా కార్యక్రమం. ఏదో రైతుల దగ్గర నుంచి ఏదో అంతమంది ఏదో ఇక్కడ అమ్మే వాళ్ళకి ఏదో డబ్బులు వసూలు చేశారని ఒకరోజు 100-150 తీసుకున్న వాళ్ళని అలాంటిది వినపడుతుంది. పూర్తిగా నాకు కూడా ఇంకా అంత లేదు, బట్ అటువంటిది ఏమైనా ఉంటే మాత్రం అటువంటిది రైతుల దగ్గర నుంచి 1 రూపాయి కూడా శీతల గిడ్డంగులో నిల్వ చేసిన శనగ రైతుల వివరాల సేకరణకు మార్కెటింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సమగ్ర సమాచారం అందించాలని వారు కోరగా, గత వారం రోజుల నుంచి అదే పనిలో ఉన్నారని, శీతల గిడ్డంగులో శనగను నిల్వ చేసిన రైతులు వారి వివరాలను వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో లేదా గిడ్డంగుల నిర్వాహకులకు తెలియజేయాలని అద్దెకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీ తెలియజేశారు. ఆదివారం అద్దెకి
వ్యవసాయ మార్కెట్ యాడ్ కార్యాలయంలో యాడ్ సెక్రటరీ కేఎస్ఎల్తో మాట్లాడుతూ శనగ పంటలు పండించే రైతులకు కనీస ధర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుందని అందులో భాగంగా వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారన్నారు. శనగ రైతులు సాగు చేసిన భూమి విస్తీర్ణం, ఆధార పట్టాదారుని పాస్ పుస్తకం, ఆధార్ అనుసంధానం కలిగిన బ్యాంక్ ఖాతా వివరాలు వారు అందజేయాలన్నారు. శనగ పంట రైతులు ఈ విషయాన్ని గమనించి త్వరగా వారి వివరాలు తెలియజేయాలన్నారు. అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డులో వారి పంట నిల్వ చేసుకునే రైతులకు రైతు బంధం పథకం కింద 75% రుణం ఇస్తున్నారని, రుణం తీసుకున్నప్పటి నుంచి 90 రోజుల వరకు ఎటువంటి వడ్డీ ఉండదని, రుణం పొందిన 91వ రోజు నుండి 150 రోజులకు 3% వడ్డీ మాత్రమే వసూలు చేస్తారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సెక్రటరీ సూచించారు. ఈ కమిటీ ద్వారా రైతులు తమ పంటను మార్కెట్ యార్డు గోదాములో నిల్వ ఉంచి ఆ సరుకు విలువల్లో 75% వరకు గరిష్టంగా 2 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ రుణం 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. రుణం పొందిన 180 రోజులు దాటిన తర్వాత మాత్రం 275 రోజులు వరకు 12% వడ్డీ వసూలు చేస్తారు. నిల్వ చేసిన సరుకు మార్కెట్ యార్డు గోదాములో 180 రోజులు వరకు ఉంచుకొనవచ్చును. 270 రోజుల తర్వాత రుణం తిరిగి చెల్లించినచో అట్టి సరుకును వేలం ద్వారా విక్రయించి రుణం పొందడానికి రాబట్టుకునే అధికారం మార్కెట్ కమిటీలకు ఉంది. ఒకసారి పొందిన రైతు బంధు పథకం కార్డుకు 5 సంవత్సరాల వరకు వినియోగించుకోవచ్చు. నిల్వ చేసిన సరుకుకు బీమా సౌకర్యం కలదు. నామమాత్రపు గోడౌన్ అద్దె మరియు ఇన్సూరెన్స్ ఛార్జీలు వసూలు చేయబడి ఈ కమిటీ రైతుల దగ్గర నుంచి ఏమైనా సరుకులు పెట్టుకోవచ్చు మేడం? ప్యాడీ పెట్టుకుంటాం. ప్రస్తుతానికి ఇక్కడ గోడౌన్లు ఖాళీ ఉంది, ప్యాడీ వరకు పెడుతున్నాము. ఇక్కడ అంటే మిగిలిన సరుకు వచ్చి ఇక్కడ కోల్డ్ స్టోరేజీలు లేవు కదా, ఇక్కడ ఇతింది మార్కెట్ యార్డ్లో, అందువల్ల ఇవి చెడిపోతాయి కాబట్టి దానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ప్యాడీ వరకే పెట్టుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ కోల్డ్ స్టోరేజీల్లోనే వరకే పరిమితం చేస్తున్నారు ప్రస్తుతానికి. అక్కడైతే జాగ్రత్త ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి రైతులు శీతల గిడ్డంగుల్లో శనగలు పంట నిల్వ చేసుకున్నారండి. వాటి వివరాలన్నీ సేకరిస్తున్నాము మేము. ఇప్పుడు గవర్నమెంటు ద్వారా ఏదైనా సహాయం పొందవచ్చు అని చెప్పి వివరాలు సేకరించమని మా అధికారులు పై అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. దానికి పాస్ పుస్తకాలు, ల్యాండ్ సర్వే నెంబర్లు అవన్నీ సేకరించమన్నారు. సేకరించమంటే మేము ఇప్పుడు అదే పనిలో ఉన్నాము. ఇప్పుడు రిపోర్టులు త్వరగా పంపించమని పై అధికారులు పెడుతున్నారు. కొంత టైము ఉంటే మేము పై అధికారులకు తెలియజేస్తాము. కానీ ఇప్పుడు ఏంటంటే పంట పెట్టుకున్న రైతులు అందుబాటులో లేక మాకు అన్ని వివరాలు సక్రంగా అందించలేకపోతున్నాము. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు రైతులు ఇచ్చారంటే వాళ్ళకి హెల్పింగ్ సీఎంఓ గారు హెల్పింగ్ చేయడానికి నిర్ణయించుకొని ఉంటారు. కోసపాడు మేదరమెట్ల పోలీస్ స్టేషన్ లో శివనాచారయ్య బాలకృష్ణను ఎస్ఏలుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, దృశ్య వాహన చోదకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా దొంగతనాలపై బస్టాండ్ ఆవరణంలో పోలీస్ సిబ్బందితో నిఘా పెట్టినట్లు బాలకృష్ణ తెలియజేశారు. అట్లాగే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్ఐ చెప్పారు. ఈ సందర్భంగా ఎవరైనా శాంతి భద్రతలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాలకృష్ణ హెచ్చరించారు. నేను 2009 బ్యాచ్కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ని. గతంలో మన కొరిసిపాడు పోలీస్ స్టేషన్లో కూడా సుమారుగా 3 సంవత్సరాల పాటు 2011 నుంచి 2014 వరకు పనిచేశాను. ఈ ప్రాంతం గురించి నాకు బాగా అవగాహన ఉంది. ప్రస్తుతం డీసీఆర్ ఒంగోలు నుంచి మన మేదరమెట్ల పిఎస్కు మన గౌరవ ఎస్పీ గారు బదిలీ చేశారు. ఈ మన ఏరియాలో ముఖ్యంగా నేషనల్ హైవే సంబంధించి కాబట్టి ప్రమాదాలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జరుగుతున్నాయి కూడా. ఈ ఏదైతే ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి బ్లాక్ స్పాట్లు గుర్తించి తగు చర్యలు తీసుకుంటాము. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అదేవిధంగా మన మేదరమెట్ల బస్టాండ్ ప్రాంతంలో ఈ చైన్ స్నాచెస్, సెల్ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ మధ్యకాలంలో అక్కడ కానిస్టేబుల్ కూడా నిఘా కొరకు ఉదయం సాయంత్రం సమయాల్లో ఎక్కువగా రద్దీ సమయాల్లో కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా కొనసాగిస్తాము.
అటువంటి దొంగతనాలు నేరాలు జరగకుండా ఖచ్చితంగా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆనుకొని ఉన్న భువనాసి చెరువులోని నీరు రోజు రోజుకు ప్రైవేట్ చేపల చెరువులకు తోడు వేయడంతో తగుముఖం పడుతున్నాయి. గత 3 నెలల క్రితం అధికారులు అరకొర నీటిని తాగునీటి సమస్య తీర్చేందుకు నింపారు. భువనాసి చెరువును ఆనుకుని ప్రజల సంఖ్యలో చేపల చెరువు యజమానులు కాలువలు సైతం తవ్వి ఇంజన్లు మోటార్ల ద్వారా నీటి నిరేచ్ఛగా తోడేస్తున్నారు. దీంతో భువనాసి చెరువు అడగట్టి పోతుంది. ఇక్కడ నుండి అద్దెకి పట్టణ ప్రజలకు దాహార్థం తీర్చేందుకు 10 కిలోమీటర్ల మేర భువనాసి కాలువ ద్వారా గుల్లకమ్మలోని ఊటబావులకు సరఫరా చేస్తారు. అక్కడ నుంచి పట్టణ ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా బల్లికొర్వ సంతమామూరు మండలాలలోని చెరువులు ఎండుముఖం పడ్డాయి. దీంతో మూగజీవాలకు త్రాగునీటిని తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు భువనాసిలో ఉన్న అరకొర నీటిని చేపల చెరువు అక్రమార్పులు తోడువేయకుండా చర్యలు చేపట్టి పట్టణ ప్రజలకు మరియు పశువులకు త్రాగునీటిని ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ అద్దంకి పట్టణ ప్రజల దాహార్థం తీర్చేందుకు భువనాసి చెరువుకు సాగర జలాలు పెడితే అధికారుల నిర్లక్ష్యం వలన సమీప చేపల చెరువు నిర్వాహకులు నీటిని మోటార్ల ద్వారా తోడిస్తున్నారన్నారు. ఉన్న నీరు చేపల చెరువులకు మళ్లిస్తే పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చేపల చెరువుల మీద సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని త్రిమూర్తులు కోరారు. అందుబాటులో గల భువనాసి చెరువు, ఈ చెరువు అద్దంకి పట్టణానికే కాకుండా పరిసర గ్రామ ప్రజలకు త్రాగునీరుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది భూగర్భ జలసాంద్రత పెరిగి మన బోర్స్లో వాటరు సమృద్ధిగా ఉండటం కానీ లేకపోతే దాని ద్వారా మనకి త్రాగునీటికి గుళ్ళగమ్మకు పెట్టుకొని అద్దంకి నగర పంచాయతీకి గుళ్ళగమ్మకు పెట్టుకొని అక్కడ గుళ్ళగమ్మ బావి దగ్గర ఒక వెల్లాగా తీసుకొని అట్లా వాటర్ మనం వాడుకుంటున్నాం. అయితే ఇక్కడ వాటరు దాంట్లో ఉన్న కొద్ది గొప్ప వాటరు దీనికి కాకుండా చేపల చెరువులకి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమంగా తరలించడం వల్ల ఇప్పుడు మన ఎండాకాలంలో 3 రోజులకి 4 రోజులకి ఒకసారి 5 రోజులకి ఒకసారి మంచినీళ్ళు వదలటం అయింది. అది కూడా మురుకులు బాగా ఆ మురుకుల్లో బ్లీచింగ్ వేసి తాగటం వల్ల మళ్ళా దాని రోగాలు మళ్ళా రోగాల బారిన పడటం. ఈ రకంగా ప్రజారోగ్యం పట్ల సరైన బాధ్యత వహించటం లేదు అధికారులు. ఇప్పుడు చేపల చెరువులకి తరలిస్తున్నారు, ఏం చేస్తున్నారు అధికారులు? దాని మీద పర్యవేక్షణ లేదు అధికారులకి. పర్యవేక్షణ జరిపి వాళ్ళని ఈ త్రాగునీరుకి ప్రజలకి ఇబ్బంది అయ్యే విధంగా ఈ నీరుని తరలించేందుకు చేపల చెరువులు తరలించడాన్ని వాళ్ళు మేము ఖండిస్తున్నాం. వాళ్ళు వాళ్ళకి సరైన పనిష్మెంటు ఒకసారి కనుక వాళ్ళకి చేపల చెరువులు పెట్టుకోవడం సరైన పనిష్మెంట్ ఒకసారి ఇస్తే వాళ్ళు పెట్టుకోరు. ఈ రకంగా వర్క్ పేపర్లో స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇట్లా నీళ్లు పెట్టాము, నీళ్లు తరలిస్తున్నాము, నీళ్ళు వస్తున్నాయి చెప్పటమే కానీ ఈ రకంగా నీళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత మనం ఎవరు ఏం చేయలేము. కాబట్టి వర్షాలు కూడా సరైన సకాలంలో పట్టడం లేదు. కనీసం వచ్చినప్పుడైనా కనీసం నీటి వాటిని చెరువుల్లో జాగ్రత్తగా ఉంచుకొని మనకు అవసరమైనప్పుడు గుళ్ళకమ్మ తరలించుకొని మనం త్రాగునీరు ఉపయోగించుకునే అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని మీద అధికారులు కేవలం పేపర్ ప్రకటనలు కాకుండా తరలించడాన్ని చేపల చెరువు పెట్టడాన్ని మేము ఖండిస్తున్నాం. అధికారులు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము. పుట్టినరాజు శ్రీరామచంద్రమూర్తి గత 30 ఏళ్లుగా ఉపాధ్యాయ రంగంలో ఎంతో చక్కగా రాణించారని, ఎంతో మంది పేద విద్యార్థులను తీర్చిదిద్దారని వీరవల్లి సుబ్బారావు అన్నారు. ముల్లమూరు హై స్కూల్ ఇచ్చమగా పనిచేస్తున్న పుట్టినరాజు శ్రీరామచంద్రమూర్తి ఆదివారం పదవి విరమణ చేస్తుండగా అద్దెకి పట్టణంలోని నాగులపాడు రోడ్లో ఉన్న కామేపల్లి కళ్యాణ మండపంలో సన్మాన సభను ఏర్పాటు చేయగా విద్యావేత్తలు, మేధావులు, రోటరీ క్లబ్ సృజన సభ్యులు హాజరయ్యి శ్రీరామచంద్రమూర్తిని ఘనంగా సన్మానించారు. ఆయన చేసిన సేవలు పలువురు వ్యక్తులు కొనియాడారు. ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కోసపాడు మండలంలోని ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు తరలి రావాలని మండల ఎంఆర్పిఎస్ నాయకులు ఆమోస్
పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుందని అన్నారు. తమ హక్కులను సాధించుకోవడం కోసం మందాకృష్ణ అహర్నశలు పోరాటం చేస్తున్నాడని ఆమోసు అన్నారు. అలాగే ఆయన వెంట తమంతా సైనికుల్లా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. తమ హక్కులను సాధించుకునేంత వరకు పోరాటం ఆగదని ఆమోసు తెలియజేశారు. ఈ సందర్భంగా 3వ తేదీన అమిడపాడు గ్రామంలో సమావేశానికి మందాకృష్ణ హాజరవుతాడని ఆయన తెలిపారు. కోర్చుపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని ఎస్సీ మాదిగిపల్లికి మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణ మాదిగ్ గారు వస్తున్నారు. ఆ రోజున మన 7వ తారీఖు జాతర గురించి ఈదుమూడి రావాలని ఆ సందర్భంగా అందరినీ కోరుటకు వస్తున్నాడు. మీరు మన మాదిగ జాతి మన కోర్చుపాడు మండలం మాదిగ జాతి మొత్తం ప్రతి ఒక్కళ్ళు 3వ తారీఖు పమిడిపాడు ఎస్సీ కాలనీకి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి కృష్ణన్నకి మద్దతు తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాను.